కేంద్ర మంత్రులకు ఇప్పుడు కష్టకాలం వచ్చి పడింది అనేది అదే మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఈ సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి సారించారంట కొంతమంది మంత్రులను తప్పించే యోచనలో ఉన్నారు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకంటే ఖచ్చితంగా అతి త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇప్పుడున్న మంత్రుల్ని తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వంలో సమర్థవంతంగా చేసే మంత్రులు లేకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది ఇదొక కారణమైతే ఆర్థిక వ్యవస్థ విషయంలో ఏ విధంగా కూడా కొందరు మంత్రుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందలేదంట అందకపోవడమే కాకుండా ఎక్కువ ఆరోపణలు వినిపించాయి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అయితే ఇప్పుడు ఆర్థికంగా కూడా కేంద్రం చాలా వరకు కష్టాల్లో ఉంది కాబట్టి అయినా సరే కేంద్రానికి అందించాల్సిన సహాయ సహకారాలు కొందరు మంత్రులు అందించడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతూ వస్తున్నాయి ప్రధానంగా ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ విషయంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ఆమెతో పాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తప్పించే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రుల నుంచి అనేది కేంద్ర ఆర్థిక మంత్రిగా ఒక మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ను నియమించే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అలాగే పౌర విమానయాన శాఖ మంత్రిని కూడా మార్చే అవకాశం ఉందని అలాగే వ్యవసాయ శాఖ మంత్రిని కూడా మార్చబోతున్నారు అనే సూచనలు కనిపిస్తున్నాయంట ఇలాగా కొందరు సీనియర్ మంత్రులను పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ ప్లేస్లో కేంద్ర మంత్రివర్గంలోకి దక్షిణాది రాష్ట్రాల నుంచి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ప్రధానంగా కర్ణాటక నుంచి ఒకరు తెలంగాణ నుంచి ఒకరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది అలాగే తమిళనాడు నుంచి కూడా ఒక ఒక వ్యక్తికి అదే ఒక కేంద్ర మంత్రిని చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది అలాగే బీహార్ నుంచి కూడా ఒకరిని కేంద్ర మంత్రి వర్గంలోకి ఆహ్వానించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరి ఇందులో ఎందుకు ఆంధ్ర పేరు వినిపించట్లేదు తెలియదు కాకపోతే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒకటి ఎందుకంటే ఓకే ఎన్డీఏ తర ఇది కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మేబీ అవకాశం ఇవ్వలేము కానీ మిగిలిన వాళ్ళకి అంటే తెలంగాణ నుంచి ఒకళ్ళు తమిళనాడు నుంచి ఒకళ్ళు అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి ఇట్లా కూడా మొత్తం బీహార్ నుంచి నలుగురికి అవకాశం దక్కుతుంది అనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ ని వ్యవసాయ శాఖ మంత్రిని పౌర విమానయా విమానయాన శాఖ మంత్రిని ముగ్గురిని కూడా తప్పించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా ఛానల్ చేయండి